हाय फ्रेंड्स, वीडियो नैन स्लीव्स एला कटी मेजरमेंट तो सह चूपा ड्रस ब्लौज देनिकैना इदे मेजरमेंट्स तो चेसुकोवच्चु। मेन दीनिकि मूड मेजरमेंट्स उंटाई, लेंथ ओकटी, स्लीव राउंड ओकटी, चेस्ट राउंड ओकटी। मूड मेजरमेंट्स तोनी मनम स्लीव ईजीगा कट चेसुकोवच्चु। एमैना डाउट्स उंटे कामेंट सेक्षन लो कामेंट चेयंडी। ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి। స్లీవ్ కోసము మెయిన్గా మనకి మూడు కొలతలు అవసరం ఉంటాయి। ఫస్ట్ స్లీవ్ లెంగ్త్, తర్వాత స్లీవ్ రౌండ్, మనకు ఎంత వరకు పెట్టుకుంటామో అక్కడ రౌండ్ తీసుకోవాలి। తర్వాత చెస్ట్ రౌండ్ ఒకటి, చెస్ట్ రౌండ్ ఎందుకంటే మన వెడల్పు కోసం, క్లాత్ వెడల్పు కోసం చెస్ట్ రౌండ్ తీసుకోవాలి। స్లీవ్ లెంగ్త్, స్లీవ్ రౌండ్, చెస్ట్ రౌండ్, ఈ మూడు కొలతలతోని ఈజీగా మనం హ్యాండ్ కట్ చేసుకోవచ్చు। స్లీవ్ లెంగ్త్ వచ్చేసి 5 ఇంచెస్, ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే కుట్టు కోసం, కింద కుట్టు పైన కుట్టు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, మొత్తం 6। స్లీవ్ రౌండ్ కూడా 6 ఏ ఎందుకంటే స్లీవ్ రౌండ్ 12 చుట్టు కొలత 12, దాన్ని మనం మడత తీసుకున్నాం కాబట్టి 6 వస్తది। ఎక్స్ట్రా 1.5 అన్న 2 ఇంచెస్ అన్న కింద ఎక్స్ట్రా కచ్చు కోసం। తర్వాత స్లీవ్ డౌన్ కోసము, స్లీవ్ డౌన్ తీసుకోవడం కోసము ఇక్కడ ఒక మార్కింగ్ వస్తది। అది ఎట్లా తీసుకోవాలంటే మన చెస్ట్ రౌండ్ ని 1/12 చేసి వచ్చిన ఒక పార్ట్ ని ఇక్కడ పెట్టుకోవాలి। 36 చెస్ట్, 36 ను 1/12 చేస్తే మనకి 3 వస్తది। స్లీవ్ డౌన్ కోసము 3 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి। ఇది చిన్న పిల్లలకైతే 2 ఇంచెస్, 2.5 వస్తది। ఇది మిడిల్ సైజ్ 3 ఇంచెస్, ఇంకా లా ఉన్న వాళ్ళకైతే 3.5 వరకు కూడా వస్తది। చెస్ట్ ను బట్టి 1/12 చేసుకుంటే మనకి ఇక్కడ స్లీవ్ డౌన్ మార్కింగ్ వస్తది। సేమ్ ఇక్కడ కూడా అంతే తీసుకొని స్ట్రెయిట్ గా రెండు లైన్స్ గీసుకోవాలి। ఇవి 2 స్లీవ్స్ కట్ చేసుకోవడం కోసం రెండు మడతలు వేసుకోవాలి। ఒకటి లెంగ్త్, ఒకటి స్లీవ్ డౌన్, ఒకటి ఫుల్ లెంగ్త్, ఇక్కడ స్లీవ్ రౌండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఇప్పుడు స్లీవ్ డౌన్ కోసం తీసుకున్న మార్కింగ్ కి చెస్ట్ రౌండ్ పెట్టుకోవాలి మనం। వెడల్పు కోసము చెస్ట్ రౌండ్ ని 1/4 చేసి, ఎందుకంటే మనం 4 లేయర్ల క్లాత్ వేసుకుంటాం, రెండు హ్యాండ్స్ కావాలంటే 4 లేయర్ల క్లాత్ వేసుకుంటాం కాబట్టి చెస్ట్ ను 1/4 చేసి స్లీవ్ పెట్టుకోవాలి మనం। 36 ను 1/4 చేస్తే 9 ఇట్లా తీసుకోవాలి। ఇది మనకు వెడల్పులో 9 వస్తది। ఒక 1.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి। ఇది ఎందుకంటే మన చంకకి కరెక్ట్ మెజర్మెంట్ కోసం, కుట్టు కోసం 1.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇది మన చంకాకు కరెక్ట్, ఆర్మ్ హోల్ రౌండ్‌కు కరెక్ట్ మెజర్మెంట్ అన్నట్టు 1.5 తక్కువ చేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి। ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర నుండి మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టొద్దు, 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ 1.5 మైనస్ చేసిన దగ్గరికి స్ట్రెయిట్ గా ఒక లైన్ గీసుకోవాలి। ఇట్లా ఒక లైన్ తీసుకోవాలి। ఈ 1.5 మైనస్ చేసిన దగ్గర నుండి మనము చెయ్యి రౌండ్ 6 పెట్టుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ తీసుకోవాలి। ఇది మన చెయ్యి రౌండ్, ఇది ఆర్మ్ హోల్ రౌండ్, ఇది ఎక్స్ట్రా బయట ఎక్స్ట్రా మనం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదా అది। తర్వాత ఇది ఒక చిన్నగా 1/2 ఇంచ్ పైకి
ఈ మధ్యలో సెంటర్ పాయింట్ చూసుకొని 7 అంటే 3.5 ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి ఇట్లా చిన్నగా రౌండ్ చేసుకోవాలి ఇది 1.5 మైనస్ చేసిన దగ్గరికి ఆపేసేయాలి ఈ రౌండ్ మనకు స్లీవ్ మెజర్మెంట్స్ వచ్చేసింది ఈ లోతు కోసం మనం పైన పైకి 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా కింద ఇది 1/2 ఇంచ్ ఉంటది ఇదే మనకి లో షేప్ ముందు పార్ట్స్ కి స్లీవ్స్ కి ముందు పార్ట్స్ కి రెండు వైపులో 1/2 ఇంచ్ లో షేప్ కట్ చేసుకోవాలి ఒకటి ఫుల్ లెంగ్త్ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఏది గాని మనము ఎల్బో వరకు పెట్టుకున్న ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్న ఒక 1 ఇంచ్ ఎక్కువ కుట్టు కోసం తీసుకోవాలి మొత్తం నేను 5 అయితే 6 పెట్టేసిన స్లీవ్ రౌండ్ ఒకటి తీసుకోవాలి 1/2 చేయాలి స్లీవ్ డౌన్ కోసము చెస్ట్ ను 1/12 చేసి మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గరనే మనము చెస్ట్ ను 1/4 చేసి మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఒక 1.5 దగ్గర మైనస్ 1.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ తోని దీనికి కలుపుకొని స్ట్రెయిట్ గా లైన్ గీసుకొని మనం చిన్నగా రౌండ్ గా ఇక్కడికి గీసుకుంటే మనకు స్లీవ్ ఈజీగా వచ్చేస్తది పర్ఫెక్ట్ గా వస్తది ఏ సైజ్ వాళ్ళకైనా ఇదే మెజర్మెంట్ ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా చేసుకున్నాక ఫస్ట్ సెంటర్ పాయింట్ ఇట్లా కచ్చు పెట్టుకోవాలి ఇప్పుడు లో షేప్ కట్ చేస్తాం ఒక రెండు వన్ సైడే లో షేప్ వస్తుంది ముందు సైడ్ ఇటు సైడ్ తీయొద్దు మొత్తం 4 మడతలు తీయొద్దు ఓపెన్ చేసి 2 మడతల్నే స్లీవ్ ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకు మెజర్మెంట్స్తోని మనకు మెయిన్గా స్లీవ్ లెంతు స్లీవ్ రౌండు చెస్ట్ రౌండు చెస్ట్ రౌండును 1/12 చేస్తే స్లీవ్ డౌన్ వస్తుంది ఈ 4 కొలతలతోని స్లీవ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు స్లీవ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను క్లారిఫై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।